తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలంలోని వాలంటీర్లకు జీతాలు ఇవ్వాలని వాలంటీర్లు నిరసన చేపట్టారు. 9 నెలలుగా పనిచేస్తున్న ప్రభుత్వం నుండి జీతాలు విడుదల కావడం లేదని, ప్రజాప్రతినిధులు అధికారులు ఎంతమందిని కలిసినా చూస్తాం చేస్తామంటూ కాలయాపన చేస్తున్నారని వాలంటీర్లు ఆందోళన చెందుతున్నారు. కిర్లంపూడి మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన వాలంటీర్లు 9 నెలలుగా పనిచేస్తున్న జీతాలు ఇవ్వడం లేదని వాలంటీర్లు ఆవేదన చెందుతున్నారు. కరోనా కష్టకాలంలోనూ పనిచేస్తున్నా మాకు జీతాలు ఇవ్వకపోగా నేటి వరకు సిఎఫ్ఎంఎస్ ఐడీలు కూడా నేటికి ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కరోనా సిచ్యువేషన్ లో మా వాలంటీర్లు 99 మంది సార్. మా మండలాల్లో ఎవరి గ్రామాల్లో మేము డ్యూటీలు చేస్తున్నాం సార్. ఇప్పుడు ఎవరికన్నా కోవిడ్ వచ్చి వాళ్ళకి ఏమన్నా అయితే ఇప్పుడు ఐడీస్ ఉన్న వాళ్ళకి వెనకాల భీమా అనేది ఉంది సార్. మేము ఏమన్నా అయిపోతే మాకు ఏంటి? ఇప్పుడు 9 నెలల నుంచి మాకు శాలరీస్ లేవు, ఐడీస్ రాలేదు. మేము వర్కులు చేయాలంటే ఇన్ఛార్జీల నుంచి చేయాలి, ఇన్ఛార్జీలు రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. మేము వర్కులు చేయడం సార్, మేము ఆర్థికంగా 9 నెలల నుంచి శాలరీ లేక చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది సార్. మేము జేసీ మేడం కలడం జరిగింది, లెటర్లు ఇవ్వడం జరిగింది, ప్రతిదీ చేసాం సార్. మాకు ఎటువంటి రెస్పాన్స్ అనేది మాకు రాలేదు సార్. సెకండ్ మేము నవంబర్ లో సెకండ్ నోటిఫికేషన్ పడ్డా సార్. మేము డిసెంబర్ 1 నుంచి మా విధుల్లో మీ విధులు నిర్వర్తిస్తున్నారు. గ్రామ వాలంటీర్ లేదు సార్, మీ లేదు సార్, ఒక్క నెల కూడా రాలేదు సార్. ఏమన్నా మీకు ఫస్ట్ ఐడీస్ రావాలి అన్నారు సార్. ఐడీస్ ఎప్పుడు వస్తాయంటే ఇదిగో 4 రోజులు అదిగో 4 రోజులు అన్నారు సార్. ఇప్పటికి 9 మంత్స్ అవుతుంది సార్. ఎవరు మాకు ఏంటి అన్నది మాకు సమాధానం చెప్పలేదు సార్. మేము డిసెంబర్ 1 జాయిన్ అయ్యాం సార్. మేము అందరం జాయిన్ అయితే మాకు ఐడీస్ లేవండి. ఒక 2 మంత్స్ తర్వాత మేము అక్కడ ఎండిఓ మేడం అందరిని అడిగామండి. అడిగితే ఇదిగో వస్తాయి అన్నారు. కానీ మాకు ఐడీస్ లేవండి, ఐడీస్ లేక శాలరీస్ లేవు. శాలరీస్ లేనందుకు మాకు చాలా ఇబ్బంది అయిపోతుందండి. ఇంట్లో అయితే ఆర్థిక పరిస్థితి మాకు అసలు బాగాలేదండి. కోవిడ్19 వచ్చిన కారణంగా మా హస్బెండ్లకు కూడా వర్క్ ఏం లేదండి. లేక మాకు శాలరీస్ లేవు, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. అందుకని ఈరోజు జేసీ గారు మేడం దగ్గరికి వస్తే మేడం గారు నా పరిధిలో అయితే ఏమీ లేదండి, నేను చెప్పేదంతా చెప్పాను, మొత్తం మీద ఇదంతా జగన్ గారి వల్లే అవుతుంది అని చెప్తున్నారండి. కాబట్టి ఈ మా సమస్యను జగన్ గారి దగ్గరికి తీసుకెళ్ళి మీడియా వాళ్ళు మాకు సపోర్ట్గా నిలబడి మాకు శాలరీస్ వచ్చేలా చేస్తారని మేము అందరం ఆశిస్తున్నామండి.